ఆగస్టు 15 నుంచి నిజామాబాద్ లో హెల్మెట్ లేకుండా టూ వీలర్ నడిపితే ఆ వెహికల్ సీజ్ చేస్తామని నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పటి నుంచి ఓ లెక్క అంటున్నారు. ముఖ్యంగా మైనర్లు రాంగ్ రూట్, ర్యాష్ డ్రైవింగ్, సౌండ్ పొల్యూషన్తో వాహనాలు నడిపితే వాటిని సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. పేరెంట్స్ పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిజామాబాద్ ట్రాఫిక్ ఏసీపీ నారాయణతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో ట్రాఫిక్ నిబంధనలు కట్టుదిట్టం చేస్తున్నారు. గతంలో కంటే కూడా ఈ సంవత్సరం అత్యంత కఠినంగా ట్రాఫిక్ రూల్స్ ని పాటించాలని చెప్పి కూడా ఏసీపీ గారు చెప్తా ఉన్నారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున ట్రాఫిక్ రూల్స్ ని అయితే పాటించాలని చెప్తున్నారు. ఏదైతే ఖచ్చితంగా రేపటి నుంచి అంటే 15 ఆగస్టు రోజు అందరి శుభవార్త అని చెప్పుకోవచ్చు, కానీ హెల్మెట్ ధరించకపోతే మాత్రం ఖచ్చితంగా బండి సీజ్ చేస్తామని ఒక నిబంధన తీసుకొస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో అల్టిమేట్ జారీ చేస్తున్నారు పోలీసులు. ఖచ్చితంగా హెల్మెట్ లేకుంటే మాత్రం బండి సీజ్ చేస్తాము. అవి హెల్మెట్ వాళ్ళ ప్రాణరక్షణ కోసమే హెల్మెట్ ధరించాలని కూడా చెప్తున్నారు. ఒకసారి ఏసీపీ గారు మాట్లాడండి సార్. సార్, ఎందుకు సార్ కట్టుదిట్టమైన నిబంధనలు రేపటి నుంచి మొదలు పెట్టారు ఏం చెప్తారు? ముఖ్యంగా ఏంటంటే రోజు రోజుకి రోడ్ల మీద వాహనాల సంఖ్య పెరుగుతూ ఉన్నవి, మరి దానికి అనుగుణంగా వాహనదారులు కూడా కొన్ని నియమ నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా ఏంటంటే చాలా సందర్భాల్లో ఈ వాహనాల సంఖ్య పెరగడం వల్ల యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నవి, మరి యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రమాదాలు అవుతూ ఉన్నవి. ముఖ్యంగా హెల్మెట్ అనేది ఉంటే మనకి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే అలాగే ఇంజురీ కాకుండా మేము వాళ్ళ ప్రజల యొక్క సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా మా గౌరవ సిపి గారు ఆదేశానుసారము రేపటి నుంచి నిజామాబాద్ నగరంతో పాటు నిజామాబాద్ జిల్లా అందరూ కూడా ప్రతి ద్విచక్ర వాహనదారుడు అంటే బైక్ నడిపే ప్రతి ఒక్కరు కూడా విధిగా ఖచ్చితంగా వాళ్ళ హెల్మెట్ ధరించి వాళ్ళ వాహనం నడిపి మీరు సురక్షితంగా మీ యొక్క ప్రాంతం చేరాలని మా యొక్క కోరిక అని చెప్తున్నాం. అంటే ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి సార్? అంటే ఇంత కట్టుదిట్టమని నిన్న తీసుకో ఎన్ని కేసులు కారణాలు ఏంది? ఎందుకు ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఇప్పుడు మేము జూలై 22 నుంచి సిపి గారు ఆదేశానుసారము నిజామాబాద్ నగరంలో చాలామంది రాంగ్ రూట్లో వస్తూ ఉన్నారు. అదొకటి రాంగ్ రూట్లో వచ్చే వాహనాలము, తర్వాత మైనర్ రైడింగు, తర్వాత మొబైల్ డ్రైవింగు. చాలామంది మొబైల్ డ్రైవ్ చేస్తూ వాహనం నడపడం వల్ల ముందున్నది గమనించలేకపోవడము, వాళ్ళకి దేనికైనా కుదుకోవడం, వేరుల్లో కుదడము, పాదచర్యలో కుదడం, ఇలాంటివి చాలా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నవి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన అంటే ప్రతి ప్రయాణికుడు కూడా సురక్షితంగా వాళ్ళ యొక్క గమ్యాన్ని చేరాలనే ఉద్దేశంతోనే మేము ఈ కఠినమైన నిబంధనలు చేస్తూ ఉన్నాము. కాబట్టి మీరు కూడా నగర ప్రజలు కూడా పోలీసు వారికి సహకరించి మీరు మీ యొక్క గమ్యస్థానాన్ని సురక్షితంగా చేరుకోవాలి. 22 నుంచి ఇప్పటివరకు దాదాపుగా మేము 1000 పైచులకు వాహనాలను అంటే మొబైల్ డ్రైవింగ్ కావచ్చు, మైనర్ రైడింగ్ కావచ్చు, రాంగ్ రూట్లో వచ్చే వాహనాలను పట్టుకొని ఆర్టీఐ డిపార్ట్మెంట్కి రాయడం జరిగింది. అందులో భాగంగానే నిజామాబాద్ నగరంతో పాటు నిజామాబాద్ జిల్లాలో చాలామంది వాహనదారులు వారి యొక్క వాహనానికి నంబర్ ప్లేట్ లేకుండగా, కొంతమంది చలాన్ తప్పించుకోవడానికి ట్యాంపరింగ్ చేయడం నంబర్ని, తర్వాత ముందు ఉంటే వెనుక లేకపోవడం, వెనుక ఉంటే ముందు లేకపోవడానికి ఇలాంటివి చేస్తూ ఉండేవారు. దాని దృష్టిలో పెట్టుకొని మా సిపి గారు ఆదేశానుసారము మేము ఆర్టీఐ డిపార్ట్మెంటు, లాండ్ ఆర్డర్ డిపార్ట్మెంటు అందరం కలిసి 6 జూన్ నుంచి కూడా జిల్లాలో ఏదైతే నెంబర్ ప్లేట్ లేకుండా ఇర్రెగ్యులర్ ట్యాంపరింగ్ చేస్తున్న వాహనం కూడా పట్టుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఆర్మూరు, బోధను, నిజామాబాద్ నగరాలతో పాటు చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ కూడా ఈ సిలిండర్ కంటిన్యూ అవుతూనే ఉంది. యువతకు కానీ మైనర్ పిల్లలు వెహికల్ నడిపిస్తున్నారు, తల్లిదండ్రులకి మీ తరఫున ఏం చెప్తారు వాళ్ళకి? ముఖ్యంగా తల్లిదండ్రులకు మేము చెప్పేది ఏంటంటే మైనర్ పిల్లలకి ఇవ్వకండి. ఎందుకంటే మైనర్ పిల్లల వాహనం నడిపి వాళ్ళు ప్రమాదం గురి అవుతున్నారు, వేరే ప్రమాదం చేస్తూ ఉన్నారు. కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే 18 సంవత్సరాలు ఉండాలి. కాబట్టి మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాత మీ పిల్లలకు వాహనాన్ని ఇవ్వండి, ప్రమాదాలకు గురి కాకుండా చూసుకోండి అని మేము తల్లిదండ్రులకు కోరుతూ ఉన్నాము, హెచ్చరిస్తూ ఉన్నాము. ఇది మొత్తంగా వాహనదారులకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, అలాగే తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. ఇది వెహికల్స్కి సంబంధించిన మైనర్ పిల్లలకు కానీ అలాగే లైసెన్స్ లేని వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళన్ని కూడా సీజ్ చేస్తాం. అలాగే తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు క్లియర్గా, తల్లిదండ్రులు కూడా మైనర్ పిల్లలకి వెహికల్స్ ఇవ్వదు, వాళ్ళ సంరక్షణ అంటే తల్లిదండ్రులకు సంబంధించిన పిల్లలంతా ఉండాలి. ముఖ్యంగా రేపటి నుంచి కూడా క్లియర్గా కట్టుదిట్టమైన నిబంధనలు చేస్తున్నారు, హెల్మెట్ లేకుంటే కనుక వెహికల్ని సీజ్ చేస్తామని అల్టిమేట్ జారీ చేస్తున్నారు. ఇక రేపటి నుంచి పోలీసులు అంతా కూడా రోడ్లపై నిమగ్నమై ఏదైతే హెల్మెట్ లేకుంటే మాత్రం వాహనాలు సీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏమనుకుంటున్నారు సందీప్తో రాజేష్.